2014లో ముందుగా మున్సిపల్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అప్పుడు ఉన్న సీనియర్ నాయకులు అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో నేను మున్సిపల్ చైర్మన్ గా అభ్యర్థిగా ప్రకటించి పార్టీలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి చేత పోటీ చేశాము. తర్వాత ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే పోటీ చేయాలని అడగటం జరిగింది. నేను పోటీ చేయనన్నాను. ఎందుకంటే చివరి నిమిషం దాకా అనౌన్స్మెంట్ చేయలేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు నామినేషన్కి 11 గంటల ముందు, అంటే మధ్యాహ్నం 3 గంటలకి నామినేషన్ అయిపోద్ది అనుకున్నప్పుడు, తెల్లవారుజామున 3:30-4 గంటలప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పోటీ చేయనన్నామంటే ఎందుకన్నారు. నేను ఇప్పుడు చేయలేను సార్, ఎందుకంటే చివరి నిమిషం దాకా ఇస్తే ఆల్రెడీ 1-2 సంవత్సరాల నుంచి అన్ని విధాలుగా సెట్ చేసుకున్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద అది నాకు ఇబ్బంది. అందువలన మీరు ఇంకెవరినైనా పెట్టండి, నేను వాళ్ళ గెలుపు కోసం నా వంతు నేను కష్టపడతాను. మున్సిపల్ చైర్మన్గా ఇటు కూడా పోటీ చేస్తున్నాను కాబట్టి పార్టీ గెలిచిద్ది. నేను 5 సంవత్సరాలు కష్టపడి 2019లో మీరు నాకు మద్దతు ఇచ్చినట్టయితే అప్పుడు పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు, నేను చెబుతున్నా, మీరెళ్ళి రేపు ఉదయం ఎవరు ఉన్నా లేకపోయినా ఇద్దరిని తీసుకొని వెళ్ళి మీరే ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ వేయమని చెప్పారు. చెబితే అంత పెద్ద నాయకులు ఆదేశాలని మనం గౌరవించాలనే ఉద్దేశంతో, ఇష్టం లేకపోయినా కష్టంగా ఉన్నా, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కూడా చివరి మినిట్లో చాలా సమస్యలతో ఉన్నాయి, అయినా ఆయన మాటను గౌరవిస్తూ అన్నాడు నేను నామినేషన్ వేయటం జరిగింది. నామినేషన్ టైంలో కూడా పూర్వ ఇన్ఛార్జ్ పోతినేని శ్రీనివాసరావు గారు ఆయన్ని కలుపుకొని నేను ఆ నామినేషన్కి వెళ్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఊహించలే అసలు, అందరూ అనుచరుల వర్గాలు వాళ్ళందరూ నా మీదకు రావటం మరీ బాధాకరమైంది.